హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తోంది. అవకాశాన్ని బట్టి భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాము దాడులు చేస్తున్న తీరును వివరిస్తూ ఇజ్రాయెల్ ఆర్మీ ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. యుద్ధ విమానాలతో స్థావరాలను ధ్వంసం చేస్తున్న తీరును అందులో చూపించారు. మీరు ఈ వీడియో చూడాలని కానీ షేర్ చేయాలని కానీ హిజ్బుల్లా కోరుకోదు అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. లెబనాన్లోని పలు గృహ సముదాయాల్లో హిజ్బుల్లా తమ ఆయుధాలను దాచిపెట్టిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గత 20 ఏళ్లుగా లెబనాన్లో హిజ్బుల్లా తన నెట్వర్క్ను భారీగా విస్తరించుకుంది. ప్రధానంగా దక్షిణ లెబనాన్ వారికి అడ్డాగా మారింది. ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు ఆ ప్రాంతాన్ని వారు లాంచ్ ప్యాడ్గా మలుచుకున్నారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన నిఘా సమాచారంతో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాం, ఇప్పటికే వందలాది స్థావరాలను ధ్వంసం చేశాం, ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడిని అడ్డుకోవడమే మా లక్ష్యం అని ఐడిఎఫ్ వెల్లడించింది. తాజాగా బీరుట్లోని హిజ్బుల్లా కమాండర్ల నివాస ప్రాంతంలో దాడులు ఇజ్రాయెల్ చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే ఆయుధాలు నిల్వ ఉన్నాయన్న ఖచ్చితమైన సమాచారం ఉన్న ప్రాంతాల్లోనే దాడులు చేస్తున్నట్లు అటు ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టం చేస్తోంది.